सो ఈ రోజు గురుగ్రహ కారకత్వం తెలుసుకుందాం. సో గురుగ్రహం చాలా ముఖ్యమైన గ్రహము, చాలా ఎక్కువ కారకత్వాలు కలిగిన గ్రహం కూడా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ఏమైనా మిస్ అయితే జాతక విశ్లేషణ చేసేటప్పుడు కూడా కవర్ చేస్తాను. సో మనం గురు గ్రహము అంటే గురువు యొక్క రెండు గ్రహాలు కూడా ఇంపార్టెంట్, ధనుర్ మీనములు. వాటిల్లో శుభగ్రహం ఉన్నా కూడా ఈయన కారకత్వాలు వచ్చే అవకాశం ఉంది. సో గురువు పాపిగా ఉన్న గురు గృహములల్లో ధనుర్మీనముల్లో కనుక శుభగ్రహాలు ఉంటే గురువు యొక్క కారకత్వాలు మనకు కొంత యోగించే అవకాశం ఉంది. సో ఈ అవగాహనతో నేను గురువు యొక్క కారకత్వాలు రాస్తాను. ఒక రకంగా గురుత్వము మెయిన్, మంచి గురువు అడ్వైజరు, మంచి మంత్రిత్వము, వేరే వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చే తత్వం, మంచి కన్సల్టెంట్గా కానీ మంచి టీచర్గా కానీ. సో టీచింగ్కి మెయిన్గా గురువు బాగుండాలి. ఓకే, సో గురువు టీచర్ ఇవి. ఇంకా సో శిష్య వృద్ధి అండ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ యూ కెన్ గ్యాదర్. అలాగే ఇంకా పాండిత్యము, పాండిత్య ప్రతిభ. సో మంచి మేధావి, మంచి బుద్ధి బలం కూడా ఉంటుంది. అలాగే మంచి కావ్య పఠన, అంటే కావ్య పఠన, కావ్య రచన పాండిత్యం అని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి మంచి సభలు, సన్మానాలు ఉంటాయి, సన్మానములు. ఓకే, సో అంటే ఏంటంటే మంచి గౌరవం, పూజనీయత. టీచర్ అంటే పూజనీయుడు కదా, పూజనీయత, వందనీయత అంటే మంచి చూడంగానే గౌరవం, ఆటోమేటిక్గా గౌరవించాలనిపిస్తుంది అన్నమాట. అటువంటి అంటే దయా దాక్షిణ్యము, దయా దాక్షిణ్యము, దానము, పరోపకార చింత, అంటే నలుగురికి మేలు చేయాలని. సో ధర్మము, ధర్మ హృదయము, సో అలాగే ధర్మము, ధర్మ హృదయము, ఇక ధర్మ సంస్థాపనలు. సో ఇంకా ఈయన విద్యకి కూడా కారకుడు, ప్రత్యేకించి మాతృభాషకి. సో వేదములు, వేదములు, సంస్కృతము, సో అట్లాగే హోమములు, హోమములు, మంత్రపఠన, పౌరోహిత్యము, అలాగే పౌరాణికత్వము, అంటే మనం ఇప్పుడు డైరెక్టర్ అంటాము. సో అలాగే ఇక భజన మందిరములు, కళ్యాణ మందిరములు, దేవతా దర్శనములు, దైవ దర్శనములు, దైవ దర్శనములు అంటే మంచి దర్శనాలు జరుగుతాయి. తీర్థయాత్రలకు కూడా ఈయనే కారకుడు. తీర్థయాత్రలు, కళ్యాణ మందిరము, భజన మందిరములు. సో అలాగే దేవాలయాల స్థాపన, దేవాలయ స్థాపన, పునరుద్ధరణ, అలాంటి పనులు చేయటం, అలాంటి పుణ్యకార్యాలు కార్యాలు చేయటం. సో అలాంటివన్నీ ఈయన కిందకు వస్తాయండి. సో ఇవన్నీ కూడా పైయస్ యాక్టివిటీస్. సో యజ్ఞములు, హోమములు, యజ్ఞములు ఆల్రెడీ హోమం రాశాను, యజ్ఞములు. సో మంచి సమయస్ఫూర్తి ఉంటుంది, సమయస్ఫూర్తి, అలాగే మంచి వాక్ ధోరణి ఉంటుంది, అంటే మాట తీరు చాలా బాగుంటుంది అన్నమాట, గౌరవంగా అలా సమయస్ఫూర్తి, వాక్ ధోరణి బాగుంటుంది. సంధి చేయటం అంటే తగాదాలు తీర్చడం, అంటే మంచి గౌరవనీయుడు అన్నమాట, పూజనీయుడు, నలుగురికి మేలు చేసేవాడు. ఈ విధంగా
ఓకే. ఇంకా గురువుకి ధనమును కూడా కారకుడు, ధనము, బంగారము, నిధి నిక్షేపములు. సో ఇలాంటి అంటే గృహముకు కూడా కారకుడినే గృహము, గృహోపకరణములు, అలాగే సత్సంతతి, సత్సంతతి, పుత్ర పౌత్రాభివృద్ధి. సో ఈయన బాగుంటే పిల్లలు మంచి సంతానం కలుగుతారు, సత్సంతతి. సో గృహమునకు కారకుడు, ఈయన ధనానికి కారకుడు, ధనమే కాదు ధనము ధాన్యము. సో ఇలా ఇక్కడేంటంటే ఇదంతా ఒక కేటగిరీ అనుకోండి. సో సో ఇందు వచ్చేసి ఈశాన్యం, ఈశాన్యం దిక్కు, ఈయనకి పసుపు రంగు, ఈయన గురువారం. ఓకే, దిక్కు రంగు వారం చెప్పాను. అంతేకాకుండా ఇంకా ముక్తి, ముక్తి, ముక్తి సాధన ప్రత్యేకించి వైష్ణవ భక్తి, అహింసా సిద్ధాంతం అంటే దయా దాక్షిణ్యం అలాంటి సిద్ధాంతం. ఓకే. సో అలాగే మంత్రిత్వం, ఇందాక చెప్పాను అడ్వైజర్ అంటే రాజుకి ఈయన మంత్రి లాంటి వాడు. సో మంత్రిత్వము, గ్రామాధికారం, గ్రామంలో పెద్దలాగా అనమాట, నలుగురికి సలహాలు ఇవ్వటం, గ్రామాధికారము. సో కాబట్టి మంచి కన్సల్టెంట్ గాను, వేరే వాళ్ళకి మంచి అడ్వైజులు ఇచ్చే వాళ్ళు కూడా అట్లాంటి వాటిలో రాణించగలుగుతారు. గురువు బాగుండి, గురువు రెండు గ్రహాలు బాగుంటే, అదే గురువు పాపిగా ఉంటే మనకి శుభగ్రహాలకి గనక గురువు దొరికినట్లయితే, అది చెప్పాను మీకు ఆల్రెడీ దాని అర్థం ఏంటో. సో అలా దొరికినా కానీ మనకి గురువు యొక్క కారకత్వాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో అలాగే అగ్రస్థానం, అదే గ్రామాధికారం అన్నాను కదా. సో అంటే అందరూ గౌరవించబడే స్థానంలో ఉంటాడు, అగ్రస్థానము. శాంతము, శాంతము కూడా కవర్ చేశాను. సో హీస్ వెరీ పీస్ఫుల్, శాంత స్వభావం, అరశాంతము. యా, మధుర ఆహారం, స్వీట్స్కి ఈయనే కారకుడు. అంటే తీయని పదార్థాలు, గురువు తీపికి కారకుడు కాబట్టి స్వీట్స్ తీయగా ఉంటాం, మధుర ఆహారం అని చెప్పి చెప్పారు. ఓకే. సో దీస్ ఆర్ ఆల్మోస్ట్ కవర్డ్. యా, ఈయన అక్కలు అన్నలు, జ్యేష్ఠ సోదర సోదరులకి కారకుడు. సో అక్కలు అన్నలు మనకంటే పెద్దవాళ్ళు, ప్లస్ వృద్ధాప్యానికి కూడా ఈయన కారకుడు. సో గురువు బాగుంటే వృద్ధాప్యం బాగుంటుంది, ప్రత్యేకించి పురుషులకు గురువు వృద్ధాప్యానికి కారకుడు. ఓకే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. సో గురువు చాలా ముఖ్యమైన గ్రహం. సో ఇవి బాగా అలవాటు చేసుకుంటే మనం ఫలితాలు చక్కగా చెప్పగలుగుతాం. ఓకే. సో నేను ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే మీకు మన ఫలితాలు చెప్పేటప్పుడు, జాతక విశ్లేషణ చెప్పేటప్పుడు నేను కవర్ చేస్తాను, అప్పుడు కూడా మీరు నోట్ చేసుకుందరు ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా ఉంటే. సో దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్. సో ప్లీజ్. అంతేకాకుండా ఇంకో లాస్ట్ పాయింట్, గురువు దైవ ప్రసన్నతకి కారకుడు. సో గురువు బాగుండి, గురువు గృహాలు బాగుంటే మనకి దైవ ప్రసన్నత లభించే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇంతటితో నేను ముగిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.